బాకీ నీకెన్ని సార్లు చెప్పినా నీలగడకు పోయేటప్పుడు నన్ను లేపమని ఆర్డర్ తీసుకొస్తుండే కదా. వద్దులే బావా, నువ్వు అసలే రాత్రి ఆలస్యంగా వండినావు, మళ్ళీ పొద్దు పొద్దున లేసాడు ఎందుకు? ఇగో పోరడు కూడా నీతో నడవట్టే. ఓ ఇంత దూరానికే మసీద్ అయిపోతున్నావు. రే జంగా, తెల్లచల్లు ఎప్పుడు అన్న? మూడు రోజుల ఇంట్లో పేరుకి మొగుడున్నాడే గాని దేనికి పనికిరాడు. అదేంది చెప్తాను కూడా వస్తుండే కదా. ఆ వస్తావు, వచ్చి ఏం బిక్తావాడా? అయ్యో పొద్దుగాల పొద్దుగాల మళ్ళా చురిగేసినాలే. తాగుబోతోండి చేసుకున్నది నాకు, గప్పిరికొని చేసుకున్నది దానికి, ఇద్దరికి గిట్లనే కావాలే. తూ నీ అబ్బా ఎప్పుడు బర్రే కొడుతుంటావు, ఏమైందో చెప్ప. అసలు ఏం కావాలా ఈ ఊర్లో? ఆడలకి ఏం జరగాలో అదే జరిగింది. ఆడ దొంగితే చాలు సొల్లు గచ్చుకుంటూ చూస్తారు, బద్మాష్ బాడుకోవాలి. సావైన రాకపోయే ఎదవాళ్ళకి ఐదు ఊరంతా సావాలా? ఎందుకు ఏమైంది? మళ్ళా చురువు చేసింది, పొద్దు పొద్దుగా గుద్దలు దమ్మైతుంది నా పిల్లంతో. మంచిగా అయింది, నీకు కావాల్సిందే. ఇక్కడరా, మళ్ళొస్తుందా? రమ్మన్నానా? ఏమైందే గానికి మూడు రోజులు చలచలు ఉన్నాయి. అయ్యా నువ్వు జల్దీ పోయి స్నానం చేయ్యా, పిల్లగాని వాడికి ఆలస్యం అవుతుంది. ఇట్లారా వదిన వదిన, ఇడిచిపెట్టు, ఉండదునా? రాములు చెప్పిందిగా వాళ్ళు ఇడిచలేదు, నిన్ను ఏమన్నా అన్నాడా? వదిలేజంగా, ఆ సర్పంచ్ మనుషులతో మనకెందుకు? అరే ఎన్ని తినాలి వదిన, ఇట్లా ఎన్ని రోజులు తినాలి? పోన్లే అయ్యా, మంచికి పోయినా చెడే అవుతుంది, గలని మనం ఏం చేయలేము. మీ అన్నకి ఇవన్నీ చెప్పి పరేషాన్ చేయలేను, ఆయన పొద్దంతా చేసే కష్టం ముంగట గిదెంత. అన్న కొద్దులే, వాళ్ళని నేను చూసుకుంటా. వదిలేమన్నా వదిలేసే. అరే అట్లా మాట్లాడకు, ఇంట్లో ఆటో పెట్టుకుని సైకిల్ తీయించడం నీ అమ్మ, నువ్వు తక్కువ అనుకున్నావా? డీజిల్ పైసలు విడుస్తాడు బే, అయినా పోలీస్ అయిదాం అనుకుంటున్నావుగా? తొక్కు, తొడలు గట్టిగా అవుతాయి. ఇదివ్వకు అన్ని గట్టిగా అవుతాయి. అయినా మనూరులో వంకాయలేనట్టు పక్కరు పెంచుకునేందిరా? నీకు తలబాదరా బాయ్, కూరగాయలు మంచిగా లేకుంటే వద్దంతా వలబడతా నా పెళ్ళలో. ఓడి అమ్మ, ఇంతకన్నా భయపడతావరా రాములకి? నీకు ఇప్పుడు తలబాదరా, పెళ్ళి అయితే తెలుస్తుంది మనం ఏం పని చేసినా దిమాగ్ ఖరాబ్ ఉంటుంది పిల్లలతోటి. మరి వంకాయలకి భయపడ్డేదిరా? ఇంట్లో వంకాయ వద్దు కానీ ఊర్లో వంకాయలు కావాలి. చేతబడి చేసారు, దేన్న బలిచ్చారు, ఎవరికెరికా గిసుమంటూ చూస్తే నాకు జల్లు మంటదొల్లు. ఏమ్రో నువ్వు గిసుంటూ కూడా నమ్ముతావరా? అరే అసలే మన ఊళ్ళో చేతబడులు చేస్తున్నారని పొకాలు కూడా వినబడుతున్నాయి. గసంటప్పుడు గిసంటూ దాటితే గాలిపోయే గంప కుదురు. కూర్చోడు చెప్పాలి, లైన్ నుండి
కొండాడు బోని. ఈ లోకానే నడిపించే సుఖంరా, అది కావాలంటే బీతోడు కాలి కింద ఉండాలి, ఆడది చెప్పినట్టు వాడు ఉండాలి. అర్థమైందా? ప్రతి రాశి వారు ఏప్రిల్ 10వ తేదీ రాత్రికి సూర్య అస్తమించిన దగ్గర నుంచి అర్ధరాత్రి వరకు ఆకాశంలో కనపడేటువంటి గురు చంద్రుని దర్శించండి. ఆ దర్శనం ఏం చేయాలనేది మనం మధ్య మధ్యలో చూస్తున్నాం. అప్పుడే తినేసినావా? ఏంది బావా, ఎన్నిసార్లు చెప్పినా నీకు అన్నం మీదకెళ్ళి లేవద్దని. ఇప్పుడు అన్నం ఏం చేయాలి? ఊరగానే తినబెట్టు. అరే అంత ఆగంలో ఎడిగిపోతున్నావు. ఏమైందో చెప్పరాదే. నేను నా బిడ్డ పొలానికి పోయి ఇంటికొస్తా ఉంటే గళ్ళ పూరుడు బండి తనుకుతుండు. నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా గా పూరుడు మీద పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేయడానికి ఇక్కడ తీసుకొచ్చేది. వీళ్ళేమో మేమే నడుచుకుంటూ వెళ్ళి బండి ఎడుగుద్దామని మమ్మల్ని కొట్టి ఇడ కూర్చోబెట్టారు. సరే సరే, ఆడవ నేను పోయి మాట్లాడొస్తా. ఏమ్రా కొమ్మరిగా, గుద్దలు బాగా బలిసినాయిలే, మా మీదే ఫిర్యాదు ఇస్తారా? అంత ఘనం బలిసింది ఆబే. తప్పైపోయింది తప్పైపోయింది, మాఫ్ చేయ్యా. ఊర్లో పెద్ద మగోనివైన ఆవురా, అన్ని పంచాయతీలు నువ్వే దెంపుతున్నావు, అందుకే పంచాయతీకి వచ్చినావా? తప్పైపోయింది అయ్యా, నీ కాలు ముక్తయ్యా. గప్పిల్ల పట్నంలో చదువుకొచ్చిందయ్యా, ఇక్కడ పద్ధతులేవి తెలవాయి. ఈసారి మీ తాను రాకుండా చూసుకుంటాయ్యా, సరే మాఫ్ చేయండి అయ్యా. అయ్యా 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 బాంచనయ్యా, అయ్యా అయ్యా మీ కాలు మొక్కుతారా? రే కొమరే, అయ్యా పద్ధతులు తెలియకపోతే నేర్పాలి, నీకు ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే నడవదిడ. ఏంది, ఇంకోసారి గిసు వంటి పంచాయతీలు పెట్టుకుని నా దగ్గరకు వచ్చినామనుకో బొక్కలేసి నూకుతా. అర్థమైందా? పో అట్నయ్యా. కానీ కట్లీట్ చేసినవేంద్రా, బొక్కలే ఏమన్నా కదా. నువ్వు ఆగబే కొమరి, కిసు వంటి పంచాయతీలు నీకు అవసరమా? అయినా కీ అన్ని నేను ఎత్తి మీద ఎందుకు వేసుకుంటావురా? ఏముంది మామా, మనల్ని అందరూ మంచిగా ఉంటే గంతేసాలి. వస్తా బా. ఏం చదువుతున్నావు అమ్మా? జర్నలిజం చదివినన్నా, నీ లాగితే జాబ్లో జాయిన్ కావాలి. ఏం చెప్పినావు అర్థం కాలే, కానీ మంచిగా చదువుకో అమ్మా. అట్నే అన్న. పోతాం అలా. పోయినా బిడ్డ. అరే ఓ చాయ్ చెప్పురా. అట్లనే అన్న. కాక ఒక చాయ్. ఇవాళ ఏంద్రా ఇంతసేపు అయినా వగ్గిరాకుడు రాలే. ఏమ్రా ఇప్పుడు పోయి మళ్ళీ ఎప్పుడు వస్తావు? రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తానన్న, పెద్ద పని అయితే ఏం లేదు, అకాడమీకి పోయి మాట్లాడొచ్చుడు అంతే. సరే మంచిగా పోయిరా. అవురా బాల్జీగా, నిన్న పొద్దుంత కనిపించలేదు, వేడికి పోయినా. కతిక్ నిన్నేరు అడిగేది, సప్పుడు చేస్తలేవేంది? ఏమరావు ఒక గట్ల పెట్టినావు, గుద్దలా కట్టిరి కింద. మరి ఏందో చెప్పరా? ఏం లేరా, రాత్రి తాగొచ్చినా చెప్పి నా పిల్లలు దమ్దమ్ చేసింది. మళ్ళీ తాగొచ్చినావా? అవులగనవరా నువ్వు. బంద్ చేసిన నా తైదరా, రాత్రి అయితే సార్ లాలి విక్తుంటుంది, మంది ఎట్లా మళ్ళా నాకు అర్థమవుతలేదు. పిచ్చి తెంతుండ. అరే నువ్వు ఊకే ఆగమాగం చేయకు. ఇది చూడు, మందు మానేకి రెండు దారులు ఉన్నాయి. ఒకటి
నీ ఎంతలు మనసు గట్టిగా చేసుకుని మానేయాలి. రెండోది నీ దిమాగ్గా దిక్కుకు పోకుండా వేరే పని చేసుడు. అర్థమవుతుందా? అంతే. రే, నీ అంతళ్ళు బంద్ చేసి నీతో కాదు కానీ ఒక పని చేయి. ఒక దినమంతా నాతో ఉండు. ఖాళీ లేకుండా పని చేద్దాం. నీకు తాగాలి అనిపిస్తుంది చూద్దాం. ఇది బాగుంది కదన్నా. అరే బస్.